నెక్స్ట్ మనం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి, సో ముందు నుంచి కూడా గతంలో మారినటువంటి పరిస్థితులు, ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, తర్వాత మారినటువంటి అధ్యక్ష మార్పు తర్వాత మారిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సో దాదాపుగా 14% ఓటింగ్ సంపాదించినటువంటి పరిస్థితి బీజేపీ గత ఎన్నికల్లో. సో 30% ఓట్లు, అంటే 30 లక్షల వరకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. సో గతం కంటే చూసుకుంటే గ్రాఫ్ పెరిగింది ఈ ఎన్నికల్లో. సో పూర్తిస్థాయి ఈసారి ఎలా ఉండబోతుంది, అంటే రేపు ఎల్లుండి తెలంగాణ బీజేపీ కీలక భేటీ కాకపోతుంది, లోక్సభ ఎన్నికల లక్ష్యంగా హైదరాబాద్లో సమావేశం నిర్వహించబోతుంది. సో దీనికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తనుచు ప్రధానంగా పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకునేది, అంటే లోక్సభ ఎన్నికల్లో, అంటే దక్షిణాదిలో లోక్సభకు తెలంగాణను హబ్గా చేసుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి బీజేపీ కర్ణాటకలో కోల్పోయిన ప్రభావాన్ని తెలంగాణలో సంపాదించుకునే విధంగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంలో 6% వస్తే ఈసారి 16% వచ్చింది, అంటే ఏకంగా 10% ఓటింగ్ శాతం పెరిగింది. ఒక అసెంబ్లీ స్థానం నుంచి 8 అసెంబ్లీ స్థానానికి పెరిగాయి. అంటే పార్టీ రాష్ట్రంలో బలోపేతమైంది, బలంగా ఉంది. ఆ గెలిచిన స్థానాలు కూడా మొత్తంగా రూరల్ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఉన్నాయి కాబట్టి రూరల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం 20, అంటే 10 స్థానాలు సాధించాలి, కనీసం 35% ఓటింగ్ సంపాదించుకోవాలి అన్న కృతనిశ్చయంతో లక్ష్యంతో ఉంది. ఆ మేరకు కొంత ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి, అంటే మొన్న ఒక 10 రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత, ఆయన కొంత పార్టీ రాష్ట్ర నాయకులకు, ముఖ్య నేతలకు కొంత లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంచెం దశాదిశలు నిర్దేశించారు. ఇందులో అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళాలి, మొన్నటి వరకు బీఆర్ఎస్ మీద యుద్ధం వెళ్ళి చేస్తున్నాం, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమే మేమే అన్నటువంటి బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో కొంత ప్రతిభ చూపి కొంతమేర ప్రభావం చూపినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి టార్గెట్ కాంగ్రెస్గా లక్ష్యం చేసుకొని పోరాటం చేయాలి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అంటే 6 గ్యారంటీల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ తొందరపడకుండా 100 రోజుల్లో పూర్తి చేస్తాం అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా క్రమక్రమంగా కొంత లైన్లోకి తీసుకొస్తుంది, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే 6 హామీలలో 2 హామీలను పూర్తి చేశామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా 4 హామీలను త్వరలోనే పూర్తి చేస్తాము. అందుకు సంబంధించినటువంటి అంటే కార్యాచరణ కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నది అని చెప్పి చెప్పారు. ప్రధానంగా చూస్తూ ఉంటే వృద్ధాప్య పెన్షన్లను పెంచి వేయాలి, అంటే ఈ నెల నుంచి పెంచి వేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తాము, రైతు బంధు పెంచిన రైతు బంధు వేస్తాము, 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తాము, అదేవిధంగా ఫ్రీ బస్సు, గృహజ్యోతి, మహాలక్ష్మి ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ వీటి విషయంలో కొంత తాత్సారం చేస్తూ ఉన్నది. అంటే ఇందుకు సంబంధించినటువంటి కొంత, అంటే రైతు బంధును కూడా అంటే భూస్వాములకు కాకుండా 60, 70, 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా 5 నుంచి 10 ఎకరాల మధ్యలో, అంటే 0 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే వేయాలి అన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉండదు తెలుస్తూ ఉంది. అంటే వీటన్నింటి కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకోవాలని చెప్పేసి అమిత్ షా బీజేపీ నాయకులకు సూచించారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు భృతిస్తామని ఇవ్వలేదు, ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ స్వయంగా 4000 భృతిస్తామని చెప్పారు నిరుద్యోగులకు, అది కూడా ఇప్పటివరకు ఊసలేదు. వీటన్నింటినీ ఈ ఎన్నికల్లో కొంత ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకోవాలి, తీసుకొని లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వాటి విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉన్నది, అదేవిధంగా హైదరాబాదులోనే ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, అంటే గ్రేటర్ పరిధిలో 4-5 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్లో ఇప్పటికే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది కిషన్ రెడ్డి, ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ స్థానంలో నిలబెట్టుకోవాలి, మరికొన్నింటిని కూడా దక్కించుకోవాలి, ఇంకొక 6కి దక్కించుకోవాలి అన్న కోణంలో అమిత్ షా కొంత రాష్ట్ర నాయకులకు కొంత దిశ నిర్దేశించారు. రేపు జరగబోయే సమావేశంలో పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూత్తో పాటు లక్ష్మణ్, కిషన్ రెడ్డి,
ఈటల రాజేందర్, బండి సంజయ్, మిగతా నాయకులందరూ కూడా, డీకే అన్న, వీళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రధాన ప్రచారాంశాలు ఏం తీసుకోవాలి, ప్రజలను ఏ రకంగా బీజేపీ వైపు మళ్లించాలి అనే విషయంలో కొంత చర్చించి కొంత కార్యాచరణ సిద్ధం చేసి కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చేరికల విషయంలో అంటే బీజేపీలో చేరికలు ఆగిపోయాయి. చేరికల విషయంలో ఈసారి బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా చేరికలకు కొంత పదులు పెట్టాలి, ఆ కోణంలో కొంత దృష్టి పెట్టాలి అని చెప్పేసి బీజేపీ నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది కీలక నేతలు పార్టీని వీడారు చివరి క్షణంలో. ఇప్పుడు కొమ్మటి రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, విజయశాంతి కానీ, ఇట్లా చాలా కొంతమంది పార్టీని చివరి క్షణంలో వీడారు. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన సమయంలోనూ కొంతమంది వీడారు. దీన్ని కూడా కొంత బీజేపీ తీవ్రంగా పరిగణించి ఈసారి ఆ రకమైనటువంటి అంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా అట్లాంటి పార్టీని వీడేవారు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. పార్టీని వీడేవాళ్ళు ఏమంటే ఇప్పుడే వెళ్ళిపోవాలని కూడా బీజేపీ సంకేతాలు, స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. మొత్తంగా అంటే లోక్సభలో, లోక్సభకు సంబంధించినటువంటి అంటే పార్లమెంటు స్థానాల్లో కనీసం 17 స్థానాల్లో కనీసం 10 దక్కించుకోవాలి అని బీజేపీ లక్ష్యంగా ఉంది. రేపు ఎల్లుండి జరిగేటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధమయ్యే అవకాశం ఉంది. రాజశేఖర్.